శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః రమాదేవి స్పిరిచువల్ ఛానల్ కి స్వాగతం. వెంకటేశ్వర స్వామిని శనివారం ఎందుకు అంత ప్రీతి ఆయనకి? శనివారం అంటే శనివారమే మనం శనివార ఏడు శనివారాల వ్రతం చేస్తాం. వెంకటేశ్వర స్వామి యొక్క తిరుమలకి శనివారమే వెళ్తాం. ఆయన ప్రత్యేక ఆరాధన కానీ ఏదైనా కూడా శనివారమే చేస్తాం. ఎందుకంటే ఓంకారం ప్రభవించిన రోజు శనివారం. శ్రీనివాసుడికి భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించడు అనే ఒక మాట ఉంది కదా, అందుకే చాలా మంది ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకు? శనీశ్వరుడు మాట ఇచ్చాడు, నిన్ను ఆరాధించే వాళ్ళని నేను పీడించను అని. అందుకే శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి. వెంకటేశ్వర స్వామి భక్తులకి దర్శనం ఇచ్చిన మొట్టమొదటి రోజు శనివారం. ఆలయ నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారమే. శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసింది, పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకుంది కూడా శనివారం రోజునే. వెంకటేశ్వర స్వామి సుదర్శనం పుట్టింది కూడా, సుదర్శన చక్రం ఉంది కదా, అది ఉద్భవించిన రోజు కూడా శనివారమే. అందుకే ఏడుకొండల వారికి శనివారం అంటే చాలా ప్రీతి అన్నమాట. అందుకే శనివారం రోజున వెంకటేశ్వర స్వామి నామస్మరణ, ఆహార నియమాలు పాటించి, మనం యథావిధిగా చేసే దీపారాధన చేసి, శనివారం రోజున ఉల్లి వెల్లుల్లి స్వీకరించకుండా స్వామివారిని ఆరాధిస్తే మన కలియుగ బాధలు కూడా తొలగిపోతాయి. ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కదా. అటువంటి కలి బాధలు, శని యొక్క బాధలు, ఎటువంటి బాధలనైనా తొలగించే శనివారం వెంకటేశ్వర స్వామి ఆరాధన. అందుకే ఆయనకి చాలా చాలా ప్రీతి. అంటే అమ్మవారిని పెళ్లి చేసుకుంది ఆ రోజే, సుదర్శన చక్రం పుట్టింది ఆ రోజే, మొదటగా భక్తులకి దర్శనమిచ్చింది ఆ రోజే. కాబట్టి ఆయనకు అంత ప్రీతి అన్నమాట. ప్రీతికరం కాబట్టి ఇవన్నీ జరిగాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించండి, ఆరాధించండి. ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహ కరుణా కటాక్షాలు అందరి మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి.